హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయేది అందరికీ ఎంతో ఇష్టమైనది, స్పాంజీ దోశ. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేర్చుపిస్తాను. ఈ స్పాంజీ దోశ కొంచెం క్రిస్పీగా, చాలా మెత్తగా, అంటే తింటుంటే ఎంతో మెత్తగా ఉంటుంది, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ పల్లి చట్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ స్పాంజీ దోశకి ఏమేమి నానబెడతానో పక్కాగా కొలతలతో మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా నేను రేషన్ బియ్యం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కొలుచుకుంటున్నాను. ఇదే గ్లాస్తో మనం మినప్పప్పు కూడా, మినప్పప్పు మాత్రం గుళ్ళే వేసుకోవాలండి, బద్ద అయితే దోశ అంత స్పాంజీగా రాదు. ఇది ఒక హాఫ్ గ్లాసు మినపగుళ్ళు అండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాం. ఒక చెంచాకి తక్కువే మెంతులు కూడా వేసి ఇందులోనే వేసేసుకుందాం. ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కుని నానబెట్టినాం కదండి, ఇకపోతే అటుకులండి, పెద్ద అటుకులు కొంచెం గట్టిగా ఉండేటివి, వీటిని కూడా ఒక గ్లాసు నేను సాయంత్రం రుబ్బుకుంటాను కదండి, రుబ్బుకునే ముందు ఒక 5 నిమిషాలు ముందు నానబెట్టుకుని ఇవి ఇవి కలుపుకునే మనం రోట్లు వేసి రుబ్బుకోవాలి. ఇక రుబ్బుడు కార్యక్రమం సాయంత్రం చూపిస్తానండి. ఓకే, సాయంత్రం అయిందండి. ఈ అటుకులు కూడా ఒకసారి బాగా కడుక్కొని ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. చూసారండి, పొద్దున్న నానబెట్టుకుందాం కదా, ఇప్పుడు సుమారు 7 గంటలైంది. ఈ నానబెట్టి వీటిని శుభ్రంగా ఇట్లా ఒకసారి తిప్పుకొని నీళ్లు ఉంపేసుకొని అటుకులు ఇవి రెండు కలుపుకొని రోట్లో వేసి రుబ్బుకోవాలి. ఓకే, 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళల్లోంచి తీసేసి ఈ బియ్యంలో వేసుకుని రెండు మిక్సింగ్ చేసుకుని రోట్లో వేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ పిండి మాత్రం ఎంత మెత్తగా రుబ్బుకుంటే దోశలు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. అదండి, ఇదిగోండి అయిపోయిందండి దోశపిండి. ఉదయాన్నే వచ్చి మంచి స్పాంజీ దోశలు వేసుకొని పల్లీ చట్నీతో ఒక కుమ్ము కుమ్మేద్దాం. ఓకే, ఉదయం వచ్చి కలుస్తాను. గుడ్ మార్నింగ్, తెల్లారిందండి. మనం నిన్న వేసుకున్నాము దోశ పిండి, చూద్దాం ఎలా ఉందో. చూసారా, ఇదిగో చక్కగా పులిసింది, మళ్ళీ ఇలా పొంగుద్ది అన్నమాట. చూడండి, అదిగో చూసారా, ఈ విధంగా ఇక్కడ బ్రౌన్ కలర్ లైట్గా ఇక్కడ వైట్ వచ్చిందండి. పిండి బాగా పులిసిందని లెక్క అన్నమాట. దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఎన్ని దోశలు వేసుకుంటామో అంత పిండి పక్కకు తీసుకుని ఆ పక్కకు తీసిన పిండిలో సరిపడా ఉప్పు కలుపుకుందాం. ఓకే, బ్రహ్మాండంగా ఇలా ఉండాలి చూడండి. పిండి ఎప్పుడు కూడా ఎక్కువ లూజ్ కాకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. స్పాంజీ దోశకి ఇలా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఉండాలి. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలండి పిండి. నేనైతే ఇప్పుడు ఈ పిండి వేసుకుంటున్నాను, మిగతా పిండి పక్కన పెట్టుకున్నాను. ఈ పిండికి సరిపడా సాల్ట్ కలుపుకుంటున్నాను, అలాగే ఒక చెంచా చక్కెర కూడా వేసుకుంటున్నాను. ఈ చక్కెర ఎందుకంటే కలర్ రావడానికి, అంతేకాకుండా టేస్ట్ కూడా రావడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఫస్ట్ ఈ పల్లి చట్నీ చెప్పాను కదండి నేను మీకు, పల్లి చట్నీ చేస్తానని. ఈ పల్లి చట్నీకి ఏమేమి కావాలో పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. ముందు కనుక మనం చట్నీ చేసుకుంటే తర్వాత వేడి వేడిగా దోశలు వేసుకుని కుమ్మేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఇవి చూడండి, చెప్తాను. 100 గ్రాములు పల్లీలు, 7-8 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకుంటే చాలు, ఒక చిన్న పిచ్చ
చింతపండు అన్నమాట. పులుపు వేసుకుంటే చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక చెంచా జీలకర్ర, ఒక నాలుగు చెంచాలు మాత్రం పుట్నాలు అంటారు వేయించిన శనగపప్పు, ఇవన్నీ శుభ్రంగా పొయ్యి మీద వేయించుకొని మనం ముందు చట్నీ తయారు చేసుకుందాం. ఓకే, పల్లీలు వేసుకుందామండి. పల్లీలు మాడకుండా ఈ మాత్రం వేగిన తర్వాత దించేసుకుందాం. ఒక సగం చెంచా నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందాం. ఇందులోనే అల్లం కూడా వేసేసుకుందాం. ముందుగా పల్లీలు వేసుకొని మెత్తగా దంపుకుందాం. ఈ పల్లీలు సగం నలిగిన తర్వాత పప్పులు కూడా వేసి దంపుకుందాం. నేనైతే రోట్లో కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంపుకుంటాను. అదే మీరు మిక్సీలో వేసుకుంటారు కాబట్టి అన్నీ ఒకసారి వేసుకుని దానికి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకొని మిక్సీకి వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. జీలకర్ర అలాగే చింతపండు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇక ఇంతేనండి, మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి గనక ఇప్పుడు మనం తాలింపు వేసి పక్కన పెట్టుకుంటే ఇక నెక్స్ట్ స్పాంజీ దోశలు వేసేసుకుందాం. నూనె వేసుకుని ఒక అర చెంచా శనగపప్పు, ఒక అర చెంచా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు వేయించుకుంటే మన చట్నీకి తాలింపు అయిపోయినట్టే. రెడీ బాబు రెడీ, ఇక్కడ స్పాంజీ దోశలు వేస్తున్నామండి. వేడి వేడి పెనం మీద ఇలా నీళ్లు పోసుకుని ఉల్లిపాయతో ఒక్కసారి అలా బాగా పెనమంతా రుద్దుకుని తర్వాత రెండే రెండు చుక్కలు ఆయిల్ వేసుకుని మళ్ళీ ఉల్లిపాయతో ఇంకోసారి రుద్దుకుని ఇదిగో ఈ విధంగా పిండి తీసుకుని ఈ పెనం మీద ఇలా పోస్తే స్పాంజీ దోశ కాల్తా ఉంటుంది అన్నమాట. చూసారండి, ఇలా రంధ్రాలు పడినప్పుడే మనం నాలుగే నాలుగు చుక్కలు, మధ్యలో రెండు చుక్కలు, చుట్టూ ఒక రెండు చుక్కలు వేసుకుంటే చక్కగా మన స్పాంజీ దోశ కాలుతా ఉంటుంది అన్నమాట. ఒక పక్క బాగా కాలిందండి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుంటే రెండవ పక్కన అంత బాగా కాలవసలేదు అన్నమాట. కొంచెం లైట్గా కాలిన తర్వాత దీన్ని తీసి పక్కన వేసేసుకుందాం. ఇంతేనండి, అన్ని దోశలకి ఇదే ప్రాసెస్, మీకు అంతా తెలిసిందేనండి. ఇప్పుడు మనం చెకచక మిగతా దోశలు కూడా వేసేసుకుందాం. ఈ స్పాంజీ దోశ దేంతోనైనా బాగుంటుందండి. దీని మీద కందిపొడి వేసుకోవచ్చు, క్యారెట్ తురుముకోవచ్చు, గుడ్డు వేసుకోవచ్చు. దీనికి ఏది వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అంతేకాదండి, ఈ స్పాంజీ దోశలోకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ, అసలు ఇంకా మర్చిపోయానని చెప్పటం, సాంబార్ అయితే అండి, సాంబార్లో ముంచుకుని స్పాంజీ దోశ తింటుంటే ఉంటుందండి, అబ్బా ఆ టేస్టే వేరండి. నేను మాత్రం ఈరోజు మీకు పల్లీ చట్నీ కాంబినేషన్ చూపించాను. ఈ రెండింటి టేస్ట్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నాకు 26 సంవత్సరాల నుంచి ఈ టిఫిన్ సెక్షన్లో అనుభవం అండి. 1997లో నేను కర్ణాటకలో రాయచూర్లో ఉన్నప్పటి నుంచి టిఫిన్స్ కానీ భోజనం కానీ చాలా బాగా చేసేవాడిని. ఉదయం పూట మాత్రం అక్కడ షెడ్ దోశ అనేవాళ్ళు అండి. దీన్ని ఈ దోశపిండిలో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవన్నీ వేసి కలిపి షెడ్ దోశలు వేసేవాడి అండి. దీని కాంబినేషన్ సాంబారు కొబ్బరి చట్నీ తప్పనిసరిగా ఇచ్చేవాళ్ళం. ఈ దోశ తిని ఆ టేస్ట్తో వాళ్ళు ఆనందపడిపోయి నన్ను లోపలికి వచ్చి చెప్పేళ్ళేవాళ్ళండి. ఏమని చెప్పేవాళ్ళు తెలుసా, అబ్బా మాస్టర్ గారు ఏముందండి షెడ్ దోశ సూపర్ అని
నన్ను మెచ్చుకుని వెళ్ళేవాడు అన్నమాట. అది ఇప్పుడు తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. చట్నీ వేసుకున్నానండి. ఇప్పుడు దోశ ఎలా ఉందో చూద్దాము. స్పాంజీ దోశ కదా ఇది, చూడండి స్పాంజీ లెక్క చినిగిపోతుంది, చాలా సున్నితంగా ఉందన్నమాట ఇది. అబ్బా ఇప్పుడు చట్నీతో టేస్ట్ చేద్దాం. ముందు దోశ చూద్దామండి. దోశ టేస్ట్ చేసిన తర్వాత చట్నీతో చూద్దాం. సూపర్ అండి, నోట్లో వేసుకుంటే స్పాంజీ నమిలినట్టే ఉంది, టేస్ట్ కూడా మంచి రుచిగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చట్నీతో తిని చూస్తానండి. బా చెప్పలేనంత టేస్ట్ అండి, అతి మధురంగా ఉంది, సూపర్గా ఉందండి రుచి మాత్రం. పల్లీ చట్నీ అంటే పల్లీ చట్నీ అండి, దాని టేస్టే వేరు అసలు. ఈ స్పాంజీ దోశకి ఈ పల్లీ చట్నీకి కాంబినేషన్ అసలు ఎంత బాగుందో తెలుసా, సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. ఎన్ని దోశలైనా కుమ్మేయచ్చు అండి, ఇక అన్నం గిన్నంలే, ఓన్లీ దోశలతోనే కడుపు నింపుకోవాలా. సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది, ఈ కాంబినేషన్ మాత్రం నంబర్ వన్ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో చూడండి, టేస్ట్ మాత్రం అదుర్స్. అబ్బాబాబాబాబా ముక్త ముక్తకి ఈ రుచి పెరుగుతుంది. చట్నీ అండి, ఈ విధంగా బాగా దోశ ముక్క తీసుకుని నిండా తీసుకుని తినాలండి. ఈ తాలింపులో కరేపాకు కదండి, భలే రుచి ఉంటుందండి. అబ్బాబాబాబాబా ఎంత మధురంగా ఉందండి. చట్నీలో తాలింపు పెట్టినాక కరేపాకు ఎన్ని మిరపకాయలు ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే మాత్రం తాలింపులు ఏదున్నా కానీ వదిలిపెట్టకుండా తింటా, నాకు అంత ఇష్టం అన్నమాట, చాలా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయని ఇలా పిండుకోవాలండి. చూసారా నూనె చుక్కలు పడితే, అప్పుడు ఈ నూనె చుక్కల్ని ఇలా అట్టు ముక్క నిండా చట్నీ తీసుకుని తింటే ఉంటుందండి. అబ్బా ఈరోజు మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫుల్ సాటిస్ఫాక్షన్, అంత బాగుందన్నమాట. మీకు ఒకటి చెప్తానండి, తినటం కూడా 64 కళల్లో ఒక కళ అండి, తెలుసా మీకు? నేను చెప్తున్నా ఏనండి, నా లెక్క ఆస్వాదిస్తూ ముక్క ముక్కకి ముద్ద ముద్దకి ఇలా మీకు చెప్పుకుని మీతో నా ఆనందాన్ని అభిరుచిని నా రుచిని పంచుకుంటూ తింటంటే అబ్బా దాన్ని మించింది ఏముంటుందండి, ఆలోచించండి, అవునా కాదా? అందుకనే మీరు తినేటప్పుడు చక్కగా రుచిని ఆస్వాదిస్తూ కమ్మనైన ఫుడ్ చేసుకుని ఇంట్లోనే చేపించుకుని, బయట ఫుడ్ కాదండి, ఇంట్లోనే మా అమ్మాయితో మా కోడలతో మా మనవాళ్ళతో మనవాళ్ళతో ఎవరితో చేపించుకుని ఇదే రకంగా ఆస్వాదిస్తూ ఫుడ్ తినాలన్నమాట. ఈ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ చాలా తృప్తిగా తిన్నానండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాంటి మంచి కాంబినేషన్తో మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఆ రోజల్లా మంచి ఉల్లాసంగా ఆనందంగా హాయిగా గడిచిపోద్ది అన్నమాట. తప్పకుండా ఇలాంటి మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.